ఓం శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి యమదీపం ధనత్రయోదశి నాడు మొదలుపెట్టి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి భగిని హస్త భోజనం ఈ ఐదు రోజులు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మన ప్రధాన గుమ్మం ప్రధాన ద్వారం ఉంటది కదండి ఆ ద్వారానికి ముందు ఇంటి బయట ఇంటి లోపల వెలిగించకూడదు ఇంటి బయట ఆ గుమ్మానికి దక్షిణం వైపున ఒకటే వైపున వెలిగిస్తారు ఈ దీపం దక్షిణం వైపున ఈ దీపాన్ని వెలిగించాలి ముందుగా అక్కడ పసుపుతో అలికి ఏ ముగ్గైనా వేసుకోవచ్చు అష్టదళ పద్మం గాని నక్షత్రం ముగ్గు గాని ఏ ముగ్గు వేసినా కూడా సైడ్కి రెండు గీతలు అయితే గీయాలి నాలుగు వైపులా గీతలు లేకుండా ముగ్గు వేస్తే అది అశుభానికి సూచకం గీతలు అయితే కంపల్సరీ గీయాలి గీసి దానిపైన ఆ ముగ్గుపైన పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కల్లుప్పు కల్లుప్పుని ఉంచి ఆ ఉప్పుపైన రెండు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె మాత్రమే పోయాలి ఈ రోజున ఇంకా ఏ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఏది వాడకూడదు ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే పోసి దానిలో రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసింది మూడు వత్తులు వేసుకోవాలి అంటే ఆరు వత్తులు మొత్తం ఒకటి దక్షిణానికి ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరానికి మూడు వత్తులు వేసి మీ ప్రధాన గుమ్మం ఎటువైపు ఉన్నా కూడా ఈ వత్తులు మాత్రం ఇటువైపు దక్షిణం తూర్పు ఉత్తరం మాత్రమే చూడాలి ఏకహారతితో ఈ దీపాలను వెలిగించుకోవాలి తర్వాత పసుపు కుంకుమతో దీపానికి అలంకరణ చేసుకోవాలి పువ్వులతో కూడా అలంకరించుకోవాలి తర్వాత ఈ దీపం ముందు కూర్చుని ఓ యమధర్మరాజా రాబోయే సంవత్సర కాలం పాటు మాకు ఎటువంటి అపమృత్యువులు రాకూడదు మా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలి మా పిల్లలు మా కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలి అలాగే అందరికీ ఎలాంటి అపమృత్యు దోషాలు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా స్వామికి యమధర్మరాజుకి నమస్కారం చేసుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదల్ని వాడకూడదండి ఐదు రోజులు అయితే ఈ దీపం పెట్టుకోవచ్చు ఇదే ప్రమిదల్లో కానీ తర్వాత మాత్రం ఈ ప్రమిదల్ని అలంకరణకు కూడా వాడకూడదు ఎందుకంటే మనం ఇందులో యమదీపం పెట్టాం కనుక అలంకరణకి కూడా వాడకూడదు గడప దగ్గర దీపం పెట్టడానికి కూడా వాడకూడదు ఇవి తీసేసి నిర్మాల్యం లేదంటే ఎవరు తొక్కని చోట్లో వేసేయాలి నిర్మాల్యంలో కానీ ఎవరు తొక్కని చోట్లో కానీ ఈ ఉప్పుని నీళ్ళలో కరిగించి పోసేయాలి సింక్లో కానీ బయటనే లోపలికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఈ పువ్వులను కూడా నిర్మాల్యంలో కలిపేయాలి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి